అండి, వెల్కమ్ టు రామరత్న వ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని ఆ పరమాత్ముడిని అయితే వేడుకుందాము. అయితే ఇప్పుడు ఇది ఒక మంచి వీడియో అన్నమాట. రమణ మహర్షి రమణాశ్రమ లేఖలు అని అదే ఆ లేఖలు అయితే మనము రోజుకు ఒక లేఖ చొప్పున అయితే మనం తెలుసుకుందాము. అయితే ఈ భగవాన్ రమణ మహర్షి సన్నిధిలో దాదాపు 10 సంవత్సరాలు గడిపి ఆ రమణ మహర్షి కరుణకు పాత్రులైన భక్తురాల్లో సూరి నాగమ్మ గారనే ఆవిడ ఒకరన్నమాట. ఆమె 1945 నుండి 50 వరకు, అంటే మహాసమాధి వరకు, అంటే భగవాన్ రమణ మహర్షి మహాసమాధి వరకు శ్రీ రమణాశ్రమంలో జరిగిన విశేషాలను తమ అన్నగారికి లేఖలుగా వ్రాశారు. ఈ లేఖలలో రమణ మహర్షి అమృత వాక్కులు సకల జీవరాశుల పట్ల వారి కరుణ మనకు తెలియజేస్తాయి. సందర్భానుసారంగా రమణ మహర్షి చిన్ననాటి ముచ్చట్లు అరుణాచలంపై నివసించిన కాలంలో జరిగిన విశేషాలు కూడా సెలవిచ్చేవారు. అలాగే అనేక పురాణ గాథలను కూడా, వాటినన్నిటినీ సూరి నాగమ్మ గారు ఎప్పటికప్పుడు తమ అన్నగారికి వ్రాసేవారు. ఆ లేఖలని శ్రీ భగవాన్కి వినిపించేవారంట. నాగమ్మ విషయదానం చేస్తుంది అని రమణ మహర్షి ఒకసారి అన్నారు. లేఖల విశిష్టత కేవలము విషయంలోనే కాదు, ఆ విషయాన్ని చెప్పిన భాష శైలిలోనూ కూడా ఉంటుంది. అలాగే సరళమై, మనోహరమై, గంభీరమై ఒక చక్కని కావ్యాన్ని చదువుతున్న అనుభూతినైతే కలిగిస్తుంది. అలాగే ఈరోజు మనము మొదటి లేఖ అయితే చదువుకుందాము. శ్రీ రమణాశ్రమ లేఖలు. తండ్రికి బిడ్డ అణకువ. అన్న అంటే రమణాశ్రమం నుంచి ఆమె వాళ్ళ అన్నయ్య గారికి రాసిందంట. ఎప్పుడు 21/11/45. అన్న, భగవాన్ సన్నిధిలో జరిగే మంచి విషయాలు, ఆయా సందర్భాలలో భగవాన్ చెప్పే మాటలు ఎప్పటికప్పుడు జాబులుగా వ్రాయమన్నావు, కానీ నాకు అది సాధ్యమవుతుందా? అయినా చూద్దామని ఈరోజే మొదలు పెడుతున్నాను. భగవద్ అనుగ్రహం ఉంటే ఈ పని నెరవేరుతుంది. మొన్న పూర్ణిమ నాడు ఇక్కడ దీపోత్సవము జయప్రదముగా జరిగింది. నేటి ఉదయం అరుణాచలేశ్వరుడు గిరి ప్రదక్షిణం చేయడానికి పరివార సహితంగా భేరీ మృదంగాలతో బయలుదేరి మన ఆశ్రమం గేటు వద్దకు వచ్చేసరికి సర్వాధికారి నిరంజనానంద స్వాములు వచ్చి టెంకాయలు, కర్పూరము, వగైరా కానుకలిచ్చి సత్కరించి నమస్కరిస్తే అక్కడ నిలిపిన ఆ ఈశ్వరునకు అర్చకులు హారతులెత్తారు. అదే సమయానికి భగవాను గోశాల ప్రక్కకు పోతూ ఆ వైభవం చూసి పుస్తకాలయం పక్కన ఉన్న కుళాయి వద్ద తిన్ని మీద కూర్చున్నారు. ఈశ్వరునికి ఇచ్చిన హారతి పళ్ళు ఆశ్రమ భక్తులు భగవాన్ సన్నిధికి తెస్తే విభూతి నుదుటను ధరిస్తూ అప్పకి పిళ్ళై అడక్కం, తండ్రికి బిడ్డ అణుకవని మెల్లగా అన్నారంట భగవాన్. ఆ మాటలు అన్నప్పుడు భక్తి పారవశ్యం వల్ల శ్రీవారి కంఠము వృద్ధమైంది. అప్పటి ఆ ముఖ విలాసం చూస్తే పూర్ణ భక్తియే జ్ఞానము అన్న పెద్దల వాక్యం రూఢమవుతున్నది. భగవాన్ శివకుమారులు, స్కందాంశ సంభూతులు అన్న గణపతిముని వచనము దృఢపడుచున్నది. శరీరధారులందరూ ఈశ్వరుని బిడ్డలే కనుక మహాజ్ఞాని అయినా ఈశ్వరునికి అణిగి ఉండునని బోధిస్తున్నట్లు నాకు స్ఫురించినది. మహాత్ముల వాణి ఎంత అర్థవంతమైనదో చెప్పలేము. ఏవో నీవు వ్రాయమంటావే గాని ఈ రమణీయ వాణిని ఏమని వ్రాయగలను, ఎంతని వినిపింపగలను? వాక్కులే బుక్కులే చెలగా అని ఈ మధ్య ఒక పాటలో వ్రాశాను. గ్రహింపగల మేధా సంపన్నులుండాలి గాని ఒక్క వాక్కనే అనేయేలా చూపు, నడత, నడక, పడక, ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు సర్వము అర్థవంతమైనవే. నాకు అవన్నీ గ్రహింపగల సామర్థ్యము ఉన్నదా? భగవాన్ మీద భారం వేసి ఉడతాభక్తి అన్నట్లు ఏదో తోచింది వ్రాస్తాను, ఇక సెలవు సోదరి అని. ఇది మొదటి లేఖ. సూర్య నాగమ్మ గారు రమణాశ్రమంలో ఉంటూ అక్కడ జరిగిన రమణ మహర్షి దగ్గర ఉన్న అనుభవాలను తన అన్నగారికి లేఖల రూపంలో ఆమె వ్రాశారు. ఇవి మనము తెలుసుకుంటే చాలా చాలా మంచిది. ఇది రోజుకొక లేఖ చొప్పున ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే.